स्वागत कार्यक्रम उद्देश्य इस्लामिक प्रमुख वक्ता रचय उस्मान खान गारिनी पवित्रमैन रमजान मासंलो मुस्लिम सोदरलनु గౌరవించాలని ఈరోజు ఈ ఇఫ్తార్ ఏర్పాటు చేశాం. రాజశేఖర్ రెడ్డి గారి గుండెల్లో ముస్లింలకు ఉన్నది ప్రత్యేకమైన స్థానం. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ అభివృద్ధి కోసం 4% రిజర్వేషన్ ద్వారా వాళ్ళ చదువు అయితేనేమి, వాళ్ళ ఉద్యోగాలు అయితేనేమి, వాళ్ళు బాగుపడాలని, ఆ కుటుంబాలు పైకి రావాలి అని, ఇది అవసరమని తలంచి యాక్చువల్ నిజంగా నిజానికి 4% కంటే ఎక్కువే ప్రయత్నించాడు రాజశేఖర్ రెడ్డి గారు. కోటలకు సైతం వెళ్ళి ఇంకా ఎక్కువే ప్రయత్నించాడు, కానీ కనీసం ఇదైనా సాధించగలిగాడు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను మాటిస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు ఏ రీతిగా అయితే ముస్లిం సోదరులను సొంతం అనుకున్నాడో, వాళ్ళ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేశాడో, వాళ్ళు సురక్షితంగా ఉండేటట్టు భద్రత కల్పించాడో, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కూడా మీ బిడ్డగా మీ పక్షాన నిలబడుతుంది, మీ అభివృద్ధి కోసం పనిచేస్తుందని మీరన్నట్టు నిష్కలుషితమైన మనసుతో పనిచేస్తుందని మరొకసారి మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను.